హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మొత్తానికి అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ కాట్ ఆన్ కెమెరా అంటే ఎలా ఉంటాయో మనం ఈసారి చూసేద్దాం. ఎందుకంటే గమ్మత్తుగా ఉంటాయి అవి, అనుకోకుండా కెమెరా ఆన్ చేసి ఉంటాయి, ఈలోపు అవి మనకు దొరికేస్తుంటాయి. సో ఇక్కడ పోలీస్ జీప్ చూడండి ఎలా పరిగెత్తుకుని వెళ్తుందో. చాలా స్పీడ్గా వెళ్తుంది. నిజానికి ఒక్కోసారి మనకు స్పీడ్ బ్రేకర్లు కనబడకపోతే ఆ స్పీడ్ బ్రేకర్ మించి టూ వీలరో ఫోర్ వీలరో తీసుకెళ్తే అలా అమాంతంగా ఎగురుతాం గాల్లోకి, ఒళ్ళంతా పట్టేస్తుంది. కానీ ఇక్కడ పోలీస్ జీప్ మాత్రం అమాంతంగా గాల్లోకి ఎగిరి దూకింది, మంటలు అంటుకుంటూ అదేదో రోహిత్ శెట్టి సినిమాలోనో లేకపోతే బాలకృష్ణ సినిమాలో గనక ఎగిరినట్టు. ఇక కార్ కింద మీరు ఎప్పుడైనా రిపేర్లు చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే చూడండి కార్ కింద ఏం జరిగిందో. ఇతను మెల్లిగా ఆ బోల్ట్ ఓపెన్ చేస్తున్నాడు ఆ ఆయిల్కి సంబంధించి. ఆ ఆయిల్ ఎప్పుడైతే ఆ గిన్నెలో పడిందో ఎగిరొచ్చి ఈడి మొహం మీద పడింది. సో ఈడి మొహం అంతా ఆయిల్ ఆయిల్ అయింది. ఈవిడ పాప్ స్టార్, ఒక యాంకరు వెండి విలియమ్స్. ఈవిడ ఒక మంచి షో ఇస్తుంది, షో ఇస్తూనే చక్కగా గట్టిగా శృతిలో గలిపేసింది ఒక పెద్ద అపాన వాయువుని. సో ఎవరికి తెలియదు అనుకుంది, కానీ పాపం విత్ సౌండ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం రికార్డ్ అయింది గమ్మత్తుగా. ఇక నీళ్లలోకి దూకేటప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నీళ్ల లోతు కనుక్కొనే దూకాలి. ఎందుకంటే బాగా లోతుంటే ఈత కొట్టాల్సిన వాడు కొట్టొచ్చేమో, అసలు లోతే లేకపోతే తల పగిలిపోతుంది. ఇదిగో వీడికి పగిలినట్టుగా. ఇక ఇక్కడ చూడండి సీసా మీద ఎలా అప్ అండ్ డౌన్ అవుతున్నారు. అప్ అండ్ డౌన్ ఓకే, కానీ ఇంత భారీ శరీరాలు ఇలా అప్ అండ్ డౌన్ అయ్యి లాస్ట్కు గాల్లో గెలిచిపోయి ఆ ఎగిరి ఈమె మీద దూకింది చూడండి, అబ్బా పచ్చడైపోయిందండి. ఆమెకు ఎదురుగా ఆకాశంలోంచి ఇలా భారీ శరీరం వస్తుంటేనే తప్పించుకుందాం అనుకుని, కానీ ఆప్షన్ లేకుండా అయిపోయింది చూడండి ఆమె పరిస్థితి. అమ్మా చాలా డేంజర్ అండి. ఇక ఈ ముసలావిడ చూడండి కూర్చొని ఉంది. పాపం వాడెవడో ఈవిడ దగ్గర ఏదో దొంగతనం చేద్దామని హెల్మెట్ పెట్టుకొని మరీ వచ్చాడు. కానీ ముసలావిడ మామూలుగా అండి, ఆ మొగుడినే సతాయించి పైకి పంపించింది. మరి వీడంత లెక్క. సో వెంటనే వీడిని గట్టిగా పట్టేసుకుంది. ఆఖరికి వాడి దగ్గర ఉన్న హెల్మెట్ తోటి వాడినే కొట్టే ప్రయత్నం చేసింది. ముసలావిడకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే అండి. చూడండి ఈ వీడియో. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.